లోకేష్ రెడ్ బుక్ అంతరంగం ఆవిష్కరించారు. యుఎస్ పర్యటనలోని లోకేష్ అట్లాంటా నుంచి వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ వేదిక పరిచయ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ వార్నింగ్తో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. చాప్టర్ల వారీగా రెడ్ బుక్ యాక్షన్ ఉండబోతోంది. ఒకటో చాప్టర్లో వైసీపీ అవినీతి అక్రమాలు వెలికి తీస్తారు. రెండో చాప్టర్లో అధికారుల అవినీతి అక్రమాలపై కన్ను వేస్తారు. ఇప్పుడు చాప్టర్ 3పైనే అందరి దృష్టి ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు మూడో చాప్టర్ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. గుడివాడ గన్నవరం ఎమ్మెల్యేల చేతిలో మూడో చాప్టర్ ఉంది. రెడ్ బుక్ మూడో చాప్టర్ కొడాలి నాని వల్లభరెడ్డి వంశీ కోసమేనా అనే చర్చ నడుస్తోంది. రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది, కానీ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రామగారు వెంకట గారు వస్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ ఇద్దరిని అడగాల్సిన అవసరం అందరిపైన. కార్లు వస్తుంటే చెప్తా, గ్యారంటీగా నేను చెప్తా, మా యువకులు అడుగుతారు ఎర్ర బుక్ గురించి అని చెప్పి. అందరూ నేను ఒకేస్తున్న మనం తగ్గేదే లేడు. ఎవరిని వదిలిపెట్టండి కదా, ఎవరైతే తప్పు చేస్తారో చట్టాల్లో నుంచి మన ఇబ్బంది పెట్టారో వారందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేష్ది. గన్నవరంలో బహిరంగ సభ పెట్టా, బహిరంగ సభలో గన్నవరం ప్రజలు తిరిగి కొన్ని హామీలు ఇచ్చా, ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మూడో చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నాను. ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా ఆలోచించండి. నేను కూడా బాధ్యత ఆ ప్రభుత్వం. అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తారంటే జీవన్ పట్టుకొచ్చాడు, జీవన్ పట్టుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మరత పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోపో ఈ యోగలం ఆగదని. నాకు ఎప్పుడు కూడా గుర్తు స్టూల్ వేసుకుని ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయాడు. కానీ ఒక డిఎస్పీ గారు స్కూల్ వస్తున్నారు, ఇలా మైక్ పట్టుకుని మాట్లాడితే మైక్ పట్టుకుని ఇంకో డిఎస్పీ గారు దగ్గర ఎక్కారు. అట్లా అడుగడుగునే ఇబ్బంది పెట్టారు. కానీ నాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తం. నిలబడండి, ముందుకు వెళ్ళండి, మీకు అండగా ఉంటాం, మీ తరపున పోరాడతామని చెప్పారు. అందుకే ఆ రోజే చెప్పారు ఎర్ర బుక్కు గురించి. కానీ ఆనాడు ఎక్కల సైకో గారికి లోకేష్ రెడ్ బుక్ అంతరంగం ఆవిష్కరించారు. యుఎస్ పర్యటనలో లోకేష్ అట్లాంటి నుంచి వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ వేదిక నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి విశ్లేషణ చేసేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. రావు, సో ఎలా చూడాలి లోకేష్ వ్యాఖ్యల అంతరార్థం ఎలా విశ్లేషించుకోవాలి? ఇప్పుడు వైసీపీ నేతలు ఎలాంటి కలవరం మొదలైందంటారు? రైట్ సతీష్, ఈ రెడ్ బుక్ అంశం మొదట ఇది నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఈ రెడ్ బుక్ని ఆవిష్కరించారు. ఎందుకంటే ప్రతి అడుగడుగున కూడా లోకేష్ లైవ్ లోకేష్ ఏదైతే ప్రచారం సందర్భంగాను అలాగే ఆయన ఏర్పాటు చేసుకునే సభలు కార్యక్రమాలు ఈ సందర్భంగా లైవ్ కార్యక్రమం లైవ్లో కూడా ఏదైతే వైసీపీ దౌర్జన్యాలకు దిగడం ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో లోకేష్ ఆగ్రహంతో ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి విధానాన్ని మనసులో పెట్టుకుని ఈ రెడ్ బుక్ అనే దాన్ని ఒకటి ఆవిష్కరించారు. ఏదైతే ఈ రోజున తమపై దాడులకు దిగుతున్న వారు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, ఏదైతే చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని ఆ రోజే చెప్పినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా ఈ రెడ్ బుక్ని ఆయన ఆవిష్కరించారు. ఆ రెడ్ బుక్కు అనుగుణంగానే ప్రస్తుతం పాలన జరుగుతుంది అనేటటువంటిది మళ్ళీ నొక్కి ఒక్కాణించే టైప్లో ఆయన ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడు విదేశాల పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రెడ్ బుక్ అంటే ఆషామాషగా ఆనాడు వైసీపీ వాళ్ళు ఎగతాళి చేసిన విధంగా హేళన చేశారు. ఈ రెడ్ బుక్ అంటే కనుక పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు, ఇది ఎర్ర బుక్కు కాదు, ఇది వెర్రి బుక్కు అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున రెడిక్యులస్గా హేళన చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఈ రెడ్ బుక్ సత్తా ఏంటిదో చూపిస్తామనే విధంగా ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంగా నారా లోకేష్ ఏదైతే ఎన్ఆర్ఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ రెడ్ బుక్ గురించిన చాప్టర్ వైజ్గా వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే కక్ష సాధింపు చర్యలు ఉండబోవు,
నారా చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఈ క్షణంలో ఏమైనా చేయగలరు, కానీ ఆయన రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండవు అని ఆయన చెప్తూనే, మరోవైపు రెడ్ బుక్ యొక్క కాన్సెప్ట్ ఆ రెడ్ బుక్ అంతరంగం ఏంటనేది అక్కడ వివరించడం కూడా జరిగింది. రెడ్ బుక్ తొలి రెండో జాబితాలు అంటే ఒకటి రెండు జాబితాలు ఇప్పటివరకు అయ్యాయి, ప్రస్తుతం నడుస్తున్నది రెండో జాబితా అంటే రెండో చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో అయితే కనుక అధికారులు అలాగే అవినీతి అక్రమాలు, రెండో చాప్టర్లో అయితే కనుక ఏకంగా ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయటం, ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు మూడో చాప్టర్ విషయం కాడకొస్తే ప్రజాప్రతినిధులు, ప్రధానంగా ఆ ప్రజాప్రతినిధులు ఎవరు అనేది లోకేష్ చెప్పలేదు, కానీ లోకేష్ చెప్పకుండానే ఆ ఇద్దరి గురించి తేల్చాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే వెనుగండ్ల రాము అంటే గుడివాడ ఎమ్మెల్యే అలాగే యార్లగడ్డ వెంకట్రావు వంశీ ఏదైతే అక్కడ వంశీని టార్గెట్ చేస్తూ ఇట్లా వీరిద్దరు పేర్లు చెప్పిన నేపథ్యంలో ఈ ఎర్ర బుక్కు సంబంధించి అంటే రెడ్ బుక్ ఒక హెచ్చరికనైతే కనుక జారీ చేసింది. ఈ హెచ్చరికను అనుసరించి ఇది చాలా తీవ్రమైనదిగా ఈ దీని ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఏదైతే గుడివాడ ఎమ్మెల్యేగా పని ఉన్నటువంటి గతంలో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వీరిద్దరినే టార్గెట్ చేస్తూ ఆ బాధ్యతలు పూర్తిగా ఈ ఇరువురు ఎమ్మెల్యేలు ఎవరు ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు అలాగే వెనుగండ్ల రాము ఈ ఇరువురు మాత్రమే ఈ బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పారు అంటే కనుక వీరి కోసం థర్డ్ చాప్టర్లో వీరికి బలమైన స్థానం అయితే కల్పించారని ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఒకరైతే ఇంట్లో ఉన్నటువంటి తన తల్లిని అవమానించారని ఒకటి, మరికొకరైతే నోటికి ఏమొచ్చిందని చెప్పేసి పాలు పోకుండా ఇష్టాను తీరిన వ్యవహరించినటువంటి కొడాలి నానికి టార్గెట్గా ఈ థర్డ్ చాప్టర్ ఉండబోతుంది అనేది క్లియర్గా ఇక్కడ నారా లోకేష్ చెప్పినటువంటి ఉదంతం మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ ఒకటి రెండు చాప్టర్లే ముగిశాయి, మూడో చాప్టర్లో మాత్రం వైసీపీలో కీలక నేతలను టార్గెట్గా పెట్టుకొని వైసీపీ థర్డ్ చాప్టర్ ఏదైతే రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఉండబోతోంది అనేటటువంటి హెచ్చరిక నారా లోకేష్ నోటి నుంచి వెళ్ళివడడం ఇప్పుడు వైసీపీ నేతలు ఇదే పెద్ద గుబులుగా కలవరానికి గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.